are over here. So I welcome everyone. I welcome my juniors, my friends, my seniors, all the lecturers of the So now I would like to call upon our principal sir, G. Sudhakar Reddy sir, to please come on to the mic. Please give a big hand. Sir, honoring sir, please come. You, Mamata, and N. Shruti. You, Mamata, PSC second, and N. Shruti, PSC second year. Please come. కంపెనీల్లో మన కళాశాల విద్యార్థులు నేడు ఉద్యోగాలు సంపాదిస్తున్నారు.
ఎక్కడికి వెళ్ళినా కూడా యూనివర్సిటీల స్థాయిలో చూసినట్లయితే కళాశాల విద్యార్థులు చాలా మంది కూడా కంటి కనిపిస్తున్నారు. రీసెంట్లీగా టీచర్ పోస్టులు కానీ గురుకులాల్లో కానీ అంటే బీకామ్ వాళ్ళకి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇట్లాంటి ఉద్యోగాల్లో కూడా పంచాయతీ సెక్రటరీ ఇట్లాంటి ఉద్యోగాలు చాలా ఉద్యోగాల్లో మన కళాశాల విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. ఇదంతా కేవలం 2011 నుంచి 2018 వరకు జరిగినటువంటి రికార్డు మాత్రం. అయితే మనకు ఒక ఆనవాయితీ ఉంది కళాశాలకి. ఎవ్రీ ఇయర్ 100కి 100 మార్కులు సాధించడం కళాశాల చరిత్రలో. వికారాబాద్ పట్టణంలో గత సంవత్సరం ఎంతకంటే ముందు అకాడమిక్ ఇయర్ ఉన్నప్పుడు సుమారు సంవత్సరాల లోపల ఈ వేదిక పైకి రాబోతున్నటువంటి మా విద్యార్థిని విద్యార్థులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు చాలాసేపటి నుంచి ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు అనుకుంటా, నాకు కొంచెం లేట్ అయ్యింది, మళ్ళీ తొందర కూడా వెళ్ళేది ఉంది. దయచేసి ఎవరు కూడా అన్నత భావించొద్దు. మీ అందరికీ తెలుసు ఇది ఎలక్షన్స్ సీజన్. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి మొన్ననే, అవి అయిపోయినాయి. ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ నడవబోతున్నాయి. తొందర లోపల కోఆపరేటివ్ ఎలక్షన్స్ ఉంటాయి, తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి. అంటే దాదాపు ఇంకొక 2-3 నెలలు మొత్తం ఎలక్షన్స్. మీకు ఎగ్జామ్ సీజన్ ఎట్లుంటుందో మాకు ఎలక్షన్ సీజన్ అట్లా ఉంది అన్నట్టు ఇప్పుడు ప్రస్తుతానికి. నేను మీ అందరికి ఒకటే చెప్పదలుచుకున్నా, ఇందాక మీ సారు చెప్తూ నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోమన్నారు. అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ నేను చాలా మందిని ఎగ్జాంపుల్గా నేను తీసుకొని ఈ స్థాయికి వచ్చినా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు చాలా మంది కూడా గ్రామీణ ప్రాంతం నుంచే వచ్చిన వాళ్ళు అనుకుంటున్నాను నేను. దాదాపు 100కి 90 మంది ఊర్లలో నుంచే వచ్చిన వాళ్ళు, ఏ పట్టణం నుంచి ఉన్నటువంటి ఏ ఒక్కరిద్దరు ఉంటే ఉండి ఉండొచ్చు. నేను కూడా మీ అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది, దారూరు మండలం కేరెల్లి గ్రామంలో పుట్టి పెరిగినటువంటి వాడిని. మీకు చాలా మందికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కేరెల్లిలో సుట్టాలు కూడా ఉండొచ్చు, మా ఊర్లో కలుపు మీ ఊర్లలో కూడా సుట్టాలు ఉండి ఉంటారు మస్తు మందికి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనము ఏ ఊర్లో పుట్టినము, ఏ కులంలో పుట్టినము, ఏ మతంలో పుట్టినము, పేదవాళ్ళమా ధనికులమా అన్నటువంటిది ముఖ్యం కాదు. మనకు పట్టుదల ఉంటే మనము ఏ స్థాయిలో ఉన్నా కానీ ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అనేటటువంటిది మీరందరూ చేసి నిరూపించాలని చెప్పి మీ అందరికి ఒకసారి తెలియజేస్తున్నాను. మనం అందరం కూడా పక్క వాళ్ళకు నీతులు చెప్పనికి చాలా మంది ఉంటాయి, మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పి చాలా చెప్తూ ఉంటాం, కానీ మనం ఎంతవరకు పాటిస్తున్నాం అనేటటువంటిది చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే నాలెడ్జ్ అనేటటువంటిది ఏ ఒక్కరి కూడా సొంతం కాదు. ఏ కులానికో ఏ మతానికో లేకపోతే ఏ వర్గానికో ఏ ప్రాంతానికో సంబంధించింది కాదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, అరే మా పేరెంట్స్ బాగా డబ్బున్న వాళ్ళు అయితే బాగుండేది, నేను మంచి స్కూల్లో చదువుకుంటుంటే బాగా మంచి పైకి వస్తుంటే అనుకుంటారు, లేకపోతే నేను ఆ వర్గంలో పుట్టింటే బాగుంటుండే, ఈ మతంలో పుట్టింటే బాగుంటుండే అనుకుంటారు. అది తప్పు. మా పేరెంట్స్ కూడా చాలామందికి తెలిసి ఉండొచ్చు నిరక్షరాస్తులు, చదువుకున్నటువంటి వాళ్ళు. నేను కూడా మిడిల్ క్లాస్లోనే పుట్టి పెరిగినటువంటి వాడిని. నేను చదివిందంతా మీరు ఇంకా మంచి ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీలనే చదివినట్టని, నేను చదివిందంతా జిల్లా పరిషత్ స్కూళ్ళల్లో చదివి వచ్చిన. 7th వరకు మా ఊరు కేరెల్లిలో, 7 వరకు కేరెల్లిలో చదివిన, 8, 9, 10 జిల్లా పరిషత్ స్కూల్ దారూర్ లోపల చదివిన, తర్వాత ఎస్ఐపి కాలేజీలో చదివిన, దాని తర్వాత ఎంబీబీఎస్ గాంధీ మెడికల్ కాలేజీ హైదరాబాద్లో చదివిన, తర్వాత ఎండి కాకతీయ మెడికల్ కాలేజీ వరంగల్లో చదివిన, దాని తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ వరంగల్లోనే చేసిన. ఇవన్నీ కూడా గవర్నమెంట్లోనే చదివిన, ఏ ఒక్క దాంట్లో కూడా ప్రైవేట్లో చదవలేదు నేను. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనకు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేటటువంటిది మీరు అందరు గుర్తుపెట్టుకోవాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నా. మన చాలామంది పేరెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కావచ్చు, వ్యవసాయం చేసుకుంటూ లేకపోతే వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ, వాళ్ళ పేరెంట్స్. నేను చెప్పేది, మనము ఇంత మంచి బట్టలు కట్టుకొని ఇంత మంచి కాలేజీలు తిరుగుతున్నామంటే, వాళ్ళు ఊర్లలో బట్టలు సరిగా లేకపోయినా, తినడానికి తిండి సరిగా లేకపోయినా,
మా పిల్లలు బాగుంటే మంచిగా ఉంటుంది అని చెప్పి వాళ్ళ సుఖాలన్నింటిని వదిలేసుకొని మనం సుఖపడాలని మనకు త్యాగం చేస్తుందనే విషయాన్ని మీరు అందరు గుర్తుపెట్టుకోవాలని మాట చెప్తున్నారు. కానీ మరి మనం ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాము? వాళ్ళ త్యాగాలను మనం గుర్తిస్తున్నామా? వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కొంతమంది ఊర్లలో అయితే కొంతమందికి ఈ డిగ్రీ ఇవన్నీ తెలియక మా వాడు 10 అయ్యింది, 11 అయ్యింది, 12. ఎవరన్నా మీ వాడు ఏం చదువుతున్నారంటే మా వాళ్ళు 15వ తరగతి చదువుతున్నారు సార్ అంటుంటారు. మీరు వినండి, ఇది వాస్తవం. కొంతమంది ఊర్లలో మా వాడు 16వ తరగతి చదువుతున్నారు సార్ అంటుంటారు. అంటే వాళ్ళు చదువు లేకపోయినా మా వాళ్ళు మా పిల్లలు ఎదగాల, మా పిల్లలు మేము పడ్డటువంటి కష్టాలు పడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు తిన్నా తినకుండా బట్ట సరిగా కట్టుకున్నా కట్టుకోకుండా మన మీద వాళ్ళంతా వాళ్ళ త్యాగాలు చేసి మనకు వెచ్చిస్తున్నారు. అది మీరెవ్వరు కూడా మర్చిపోవద్దు అనే విషయం మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నా. నేను ఒక నేను చాలా సందర్భంలో చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, 3 విషయాలు మనం మర్చిపోకూడదు. 3 M's అంటారు. M 1 మదర్, 2 మదర్ టంగ్, 3 మదర్ ల్యాండ్. నువ్వు ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు మీ తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అనే విషయం మీ అందరికి మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. 2 మదర్ టంగ్. మీరు ఎన్ని భాషలన్నా నేర్చుకోండి, మీ మాతృభాష తెలుగు కావచ్చు, ఉర్దూ కావచ్చు, హిందీ కావచ్చు, కన్నడ కావచ్చు, మరాఠీ కావచ్చు. యూ లర్న్ యాజ్ మెనీ లాంగ్వేజెస్ యాజ్ పాసిబుల్, బట్ డోంట్ ఫర్గెట్ యువర్ మదర్ టంగ్. మీ మాతృభాషలో మాట్లాడటానికి పక్కోళ్ళు ఏమనుకుంటారు అనేటటువంటి సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఎన్ని లాంగ్వేజ్లైనా నేర్చుకోండి, మీ మాతృభాషను మర్చిపోవద్దు. అదేవిధంగా మీరు ఎంత ఎత్తుకెదినా మీ సొంత భూమిని మర్చిపోవద్దు. నేను MBBS చేసే రోజుల లోపల నా ఫ్రెండ్స్కు చాలామందికి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది. నాకు కూడా అంగా అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది. నేను MD చేసే రోజుల్లో కావచ్చు, MS జనరల్ సర్జరీ చేసే రోజుల్లో కూడా నాకు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం వచ్చింది. ఉస్మానియాలో మా క్లాస్మేట్ చాలామంది ఇప్పుడు ప్రొఫెసర్లో ఉన్నారు. నీలోఫర్ హాస్పిటల్లో కూడా ప్రొఫెసర్స్గా ఉన్నారు. నాకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు వచ్చినా, గాంధీలో ఉస్మానియాలో అవకాశాలు వచ్చినా, నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి సేవ చేయాలనేటటువంటి ఒకే ఉద్దేశంతో వికారాబాద్కు రావడం జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు అవసరమైతే ఎక్కడికైనా వెళ్ళి చదువుకోండి, విదేశాలకు వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళి చదువుకోండి, కానీ మళ్ళీ మీ మాతృభూమికి రావాలా, వీలైతే మీరు పుట్టి పెరిగిన ప్రాంతానికి రావాలా అనేటటువంటి ఉద్దేశంతో మీకు మాట చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, మీ టార్గెట్ ఎప్పుడు కూడా చాలా ఉన్నతంగా ఉండాలా. సపోజ్ కొంతమందికి పోలీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏమవుతారో నేనంటే నేను కానిస్టేబుల్ అవుతా అంటున్నాను. లేకపోతే రెవెన్యూ షాక్ అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, నువ్వేమవుతావు, నేను 10 VROను అది ఇది అవుతుంటా. అంటే నేను నా ఉద్దేశము VROలను కానిస్టేబుల్ను కించపరచాలని కాదు, సమాజానికి ప్రతి ఒక్కరి సేవలు అవసరమే. కానీ ఏ డిపార్ట్మెంట్లో అయినా మీ టార్గెట్ ఎట్లా ఉండాలంటే, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఉత్తమమైనటువంటిది IPS, రెవెన్యూ లోపల IAS, అటువంటిది మీ టార్గెట్ ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి మనము ఎంత ఎత్తుకెదిగినా మన ఊరును మర్చిపోకూడదు, పేరెంట్స్ని మర్చిపోకూడదు, మన మాతృభూమిని మర్చిపో మాతృభాషను మర్చిపోకూడదు. మనం ఎందుకంటే నేల విడిచి సాగు చేయకూడదు అనేటటువంటిది ఒకటి మీరు అందరు గుర్తుపెట్టుకోవాలా. మీరు ఏ స్కూల్లో అయితే చదివినరో, ఏ కాలేజీలో అయితే చదివినరో, మళ్ళీ ఆ స్కూల్కు కాలేజీకు మీరు చీఫ్ గెస్టులుగా రావాలనేటటువంటి టార్గెట్ మీ లోపల పెట్టుకోవాలన్నారు. నిజంగా అది మాటల్లో చెప్తే అర్థం కాదు. మీరు చదివిన స్కూల్కే చీఫ్ గెస్ట్గా పోతే ఏ విధంగా ఉంటుంది? మీరు చదివిన కాలేజీకే మీరు ఒక చీఫ్ గెస్ట్గా వస్తే ఎంత అద్భుతమైనటువంటి అనుభవం ఉంటుంది అనేది అది అనుభవిస్తే కానీ తెలియదు. ఎందుకంటే నేను చూశాను, నేను చదివిన స్కూల్కే నేను చీఫ్ గెస్ట్గా పోతే ఏ విధంగా ఉన్నటువంటిది అది మాటల్లో చెప్తే అర్థం కాదు, అది నిజంగా అనుభవించిన వాళ్ళకు తప్పకుండా అర్థమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలా. ఇంకా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉండి ఉంటారు, నాకు కూడా ఇంకా చాలా ఇంకా ఇంపార్టెంట్ పని ఉంది. మీ ఎగ్జామ్ లాగా మాకు ఎగ్జామ్ ఉంది. మీరు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఒక్క మాట గుర్తు చేసి ముగిస్తున్నాను. మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా, మీరు ఒక డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, చివరికి
బ్యూటీ పార్లర్ కూడా పెట్టుకోవచ్చు. కానీ మీరు ఉన్నటువంటి ప్రొఫెషన్ లోపల మీరు అద్భుతమైన మనిషిగా ఉండాలనేటటువంటిది మాత్రం టార్గెట్ పెట్టుకోవాలి. ఏ ప్రొఫెషన్లో ఉండండి, ధర్మము ధర్మం అని చాలా మంది చాలా ధర్మాలు చెప్తుంటారు. నాకు ధర్మాలు చెప్పుడు వేదాలు చెప్పుడు వాళ్ళించడం నాకు రాదు, కానీ నాకు తెలిసిన ఒకే ఒక్క ధర్మం, నీవు నిర్వర్తించేటటువంటి కర్తవ్యం సరిగ్గా నిర్వహిస్తే నువ్వు ఏ పనగా చివరికి ఊడ్చే వాళ్ళైనా పర్లేదు, నువ్వు ఊడ్చడానికి కానీ కరెక్ట్గా చేస్తే అదే గొప్ప ధర్మం అని నేను నమ్మేటటువంటి వాళ్ళు. కాబట్టి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, మీరు భవిష్యత్తు లోపల మంచి డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలని చెప్పి కోరుకుంటూ, ఆ రంగం లోపల మీరు ఎంతో వన్నె తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. సూర్య బిఛడతా హై క్యా కభీ దిన బాతీ దీపక్ జల్తా హై. వాస్తవానికి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రారంభంలో మన యొక్క సమావేశం చాలా డల్గా ప్రారంభమైంది, అవును కదా? అయితే మనకు వచ్చిన మీ యొక్క బాధను తొలగించడం కోసం మనము పిలిచిన ఎంబడే ఇక్కడికి మన కార్యక్రమానికి వచ్చినందుకు వారికి స్వాగతిస్తూ, వారి యొక్క కార్యక్రమాన్ని మీరు పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తూ, మీరు వెళ్తున్నామనే బాధ నుంచి వెళ్ళినప్పటికీ కూడా ఈ కాలేజీ యొక్క మధుర స్మృతులు కానీ, కాలేజీలో జరిగినటువంటి విధి విధానాలు కానీ మీరు ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉంటారని చెప్పి ఆశిస్తూ, నేను రెండు నిమిషాలనే ముగిస్తూ చాలా మాట్లాడదాం అనుకున్నా ఈసారి. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను ప్రిపేర్ అయ్యి ఏదో చూసి పేపర్ చదివో లేకుంటే ఎక్కడో నోట్స్ రాసుకొని వచ్చి ప్రిపేర్ ఎప్పుడు కూడా కాను, ఈరోజు కూడా కాను. కానీ చాలా విషయాలు చెప్పాలని చెప్పి మైండ్లో ఫిక్స్ అయ్యి ఉంటాం. కానీ కాలాతీతమైంది కాబట్టి చెప్పాల్సింది, విద్యార్థిని విద్యార్థులకు నేను ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చాలామంది విద్యార్థులను విధి నిర్వహణలో భాగంగానే ఏ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కాకుండా ఒక ప్రిన్సిపల్గా ఒక కాలేజీ నిర్వహణలో బాధ్యతగా వహిస్తూ చాలామంది విద్యార్థిని విద్యార్థులను నేను కాస్త కష్టపెట్టినట్టు నాకు తెలుసు. ఆ కష్టాన్ని ఆ బాధని మీరు మనసులో పెట్టుకోకుండా ఇక్కడనే వదిలేస్తారని చెప్పి నేను పెద్ద మనసుతో మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. అలా ఒకవేళ మీరు మనసులో పెట్టుకొని సార్ ఇట్లా బాధ పెట్టాడు, ఇట్లా చేశాడు, తిట్టాడు, ఏడిపించాడు, అది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అలా అనుకుంటే మా శిష్యులు కారు మీరు. ఎందుకంటే మీలో ఉండేటువంటి ఫోటో మీ యొక్క లక్ష్యాన్ని సాధించడంలో భాగం కానీ ఇది ఒక విధి. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటా, నేను ఎన్ని చెప్పినప్పటికీ కూడా భవిష్యత్తులో మీరు ఎప్పుడూ ఒక్కరోజు ఒక క్షణం గుర్తించుకున్నా నేను సఫలీకృతం అవుతానని చెప్పి చెప్పాను మీకు చాలాసార్లు. ఇప్పుడు అనిపిస్తుంది మరి సార్ ఇట్లా నిలుతున్నాడు, అట్లా చేస్తున్నాడు, వేరే కాలేజీ ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అని ఇంతకుముందు బసవరాజు గారు అన్నారు, సార్ ఒక్కరు బయట నిలబడితే రాలని చెప్పి. వాస్తవానికి నిలబడ్డాం కాబట్టి ఇంతమంది మనం ఇక్కడ నిలబడ్డాం, నేను అక్కడ నిలబడ్డాను. ఈ రకంగా చాలామంది విద్యార్థులు భవిష్యత్తులో తన కాళ్ళపైన తాను నిలబడగలుగుతున్నారు. ఈ రకమైన విధి నిర్వహించడం వల్లనే చాలామంది విద్యార్థిని విద్యార్థులు ఈరోజు ఒక కానిస్టేబుల్స్ కానీ టీచర్స్ చాలామంది నేను ఈ మీటింగ్కు పిలిపిద్దాం అనుకున్నాను, వారిని సన్మానిద్దాం అనుకున్నాం. నేను నాకు తెలిసిన కాడికి ఏ కాలేజీలో మనకు ఉన్నటువంటి యొక్క ప్రైవేట్ కాలేజ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్లో ఏ కాలేజీలో రాలేదు అంతమంది విద్యార్థులకు మన కాలేజ్ నుంచి ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నిక కావడం, విఆర్ఓలో ఎన్నిక కావడం, కానిస్టేబుల్స్గా అయ్యారు, చాలా రకాలైనటువంటి ఉద్యోగాల్లో సెలెక్ట్ కావడం జరిగింది. కాబట్టి వాళ్ళు వచ్చి సార్ మాకు ఈ రకమైనటువంటి డిసిప్లిన్ ఇక్కడ ఉండేటువంటి ఒక చివరిగా నేను ఇంత కాలేజీ ఇంత డెవలప్మెంట్ కావడానికి మూల కారణం మన అధ్యాపక బృందం. వారు పొప్పట ఇక కనీసం మీరు ఎప్పుడైనా రివర్స్ అన్నా లేకుంటే ఇట్లా చూపు చూపుంటే చూశారు, కానీ మా అధ్యాపకులు అలా కాదు. అరే ప్రిన్సిపాల్ సార్ మన గురించి చెప్తున్నాడు, ఎప్పుడు కూడా వాళ్ళు చెప్తుంటాం మనం కష్టపడి విద్యార్థులకు చదువు నేర్పితే మనం ఖచ్చితంగా భవిష్యత్తులో మన యొక్క బాధ్యత మనం నిర్వర్తించినట్టు అవుతుంది అని చెప్పి వారు ఎప్పుడు కూడా నాకు వ్యతిరేకించలేదు. వారి సహకారం వల్లనే మీకు మంచి విద్యను అందిస్తున్నాం.
మంచి భవిష్యత్తు నిర్మాణం చేపిస్తున్నాం, మంచి ఉద్యోగాలను సాధించేటట్లు మోటివేషన్ చేస్తున్నాం, దాన్ని మీరు కూడా స్వాగతిస్తున్నారు. ఒక అదృష్టం ఏంటంటే ఏ కాలేజీతో కంపేర్ చేసుకున్నట్టయితే మన కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఏ రకంగా కూడా విద్యా అధ్యాపకులకు కానీ మేనేజ్మెంట్ కానీ ప్రిన్సిపల్ కానీ ఇప్పటి వరకు ఒక ప్రాబ్లం ఫేస్ ఇచ్చినట్టు లేదు. అది మా అదృష్టం, అది మీ యొక్క అదృష్టం. మీరు చాలా మంచి విద్యార్థులే కాబట్టి ఈరోజు మన కాలేజీ ఈ రకంగా నడుస్తుంది. కాబట్టి మీరు ఒకటే ఫైనల్ ఇయర్ విద్యార్థులు కానీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు కానీ మీ లక్ష్యాన్ని ఏదైతే ఉందో ఆ లక్ష్య సాధనలో మరి బాగా చదివి మంచి భవిష్యత్తు నిర్మాణంలో మీరు ఒక పాత్ర అవుతారని చెప్పి భావిస్తూ, మరి ఇంతకుముందు చాలామంది అధ్యాపకులు విద్యార్థులు చెప్పారు తల్లిదండ్రులు మరవకూడదని చెప్పి, ఎవరైతే తల్లిదండ్రులను బాగా ప్రేమిస్తారో అభిమానిస్తారో వారి యొక్క భవిష్యత్తు నిర్మాణం అనేది ఖచ్చితంగా నిలబడుతుంది. తర్వాత అధ్యాపకులు గురువుల యొక్క అభిప్రాయాలు కానీ గురువుల యొక్క విధి విధానాలు కానీ పాటించినట్లయితే విత్ఇన్ 5 సెకండ్స్ లోపే మీరు నెక్స్ట్ డైలాగ్ మీరు చెప్పాలి. మీరు కనుక 5 సెకండ్స్ లోపే డైలాగ్ చెప్పలేకపోతే వాడి ఇక్కడ గేమ్ రూల్స్ ఏంటంటే ఎవరైతే హెల్ప్ చేస్తారో వాడికి గాడిద, ఎవరైతే హెల్ప్ చేస్తారు. ఇప్పుడు హోస్టింగ్ చేస్తావు నువ్వు చేసావు, నువ్వు గాడిద, నేను చేస్తేనే గాడిద, అంటే నువ్వు ఒకరోజు గాడిద అంటావు, అంతే చేస్తానంటావు అయితే హెల్ప్. ఓకే సార్ చూద్దాం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుని 2 టీమ్స్. ఓకే ఫస్ట్ ఎవరో మా వాళ్ళ వాయిస్, అది నా వాయిస్ కాదు, మీ ఊర్లో ఎవరో మాట్లాడుతారు అమ్మా వాయిస్ అవునా, కొంచెం కాలు పైకి లేవు. రైట్, ఇప్పుడు ఫస్ట్ డైలాగ్ మా లేడీస్ నుంచి అన్నా ఆగండి, వెళ్ళిపోవాలి కిందకి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా, నువ్వు కూడా వెళ్ళిపో. నీ పేరేంటి? వెళ్ళిపో, పాల్ కాకూడదు. నాన్న టైం ఎంత అయింది? చార్జ్ వాడడం అన్నయ్య, అరే ఇంత హ్యాండ్సమ్ ఉన్నావు ఏంటరా, వెళ్ళిపో. నీకు కాళ్ళు ఎప్పుడు రావట్లేదా? కాదురా, నువ్వు లవరు, వీడు లవరా, నువ్వు లవర్ వేస్తున్నావు అనట్టు దాన్ని కూర్చొని. లక్ష్మి, అరే ఇది ఎక్సలెంట్ రా, మీ ఇద్దరు అది నిలవడండి. లక్ష్మి, నేను ఎంత తెచ్చుకున్నాడు కదా ఉన్నాడు కదా, అమ్మా కాలేజీకి అమ్మగడ్డ అమ్మా కదరా, అసలే ఆ కలర్ చూసావా అబ్బా, నాకు తెలిసి పచ్చిడి చికెన్ తాటి అమ్మాయిలందరూ నీ కదా పడి ఉంటారా, వాళ్ళ డ్రెస్ నుంచి గడ్డాలు పెంచితే ఇంకా కమాన్ చక్రం స్మైల్. ఒరే నడు నొప్పి వస్తుందా, నొప్పుడు ఎలా ఏంది అందుకే నిలబడతావే, ఇద్దరు ఒకసారి మొత్తం మీరే చేశారు, మొత్తం మీరే చేశారు. నీ పేరేంటి, ఏం చేశారు బాగుంది నీ పేపయ్యా, అది అలా ఉండాలరా, మరి మీ లవర్ పేరేంటి చెప్పయ్యా, ఇప్పటికి వెళ్ళిపోతాయేమో కలిపోతుంది, పోనీ ఎవరు ట్రై చేస్తామో చెప్పారు మర్చిపోయాను. చూడు డబ్బులు కింద పడి చూడు, డబ్బులు డబ్బులు కింద పడి చూడు. ఓకే రెడీ, రెడీ 5 పాయింట్స్ టైమ్ అవుట్. ఇప్పుడు వేరే టీమ్ లో ఉంచి టైమ్ అవుట్, టైమ్ అవుట్, భయపడతారు
వాళ్ళు మొగుడు కొట్టడానికి రెడీగా కర్రట్టుకున్నట్టు. కబడ్డీలో మూడు ప్రైజులు తీసుకున్నాం, ఇందాక డ్యాన్స్ చేసినప్పుడు తీసుకున్నాం, ఇక్కడికి ఆ స్టిల్ చూసావా బాక్సింగ్ వదిలితే మొత్తం ముక్కు మంది గుద్దేస్తాడు అమ్మాయి. కథలేదు టైమ్ అవుట్, రెండు పాయింట్లు వచ్చాయి. నవ్వే ఎరగని జిట్టు మొహానికి చిలక లాంటి ఒక పెళ్ళాము. అయ్యో పాపం అయ్యింది ఆ చిలక గది ఇంకా చాపాతి. పాట పాడుకుంటూ వచ్చాడు రాహుల పాలెం పుల్లోడు. చక్కని చిలకని చూశాడు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. రుచి చూశాడు ఆశీర్వాద్ ఆశీర్వాద్ ఆశీర్వాద్. రామ్ సార్ సార్ వాళ్ళ ఛాన్స్ అయిపోయింది, ఇప్పుడు మీ ఛాన్స్. మళ్ళా చెప్తాను ఛాన్స్ అయిపోయింది, మీరు మళ్ళీ మైక్ లో చెప్తే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుంటుంది. 1 10 seconds బాగా ఆలోచించండి. పాత యాడ్ అప్పట్లో ఫేమస్. 2 3 4 5 6 7 మీకు ఫ్యాన్స్ వాళ్ళకి ఎక్కువ సార్. 9 ఏంటండి మ్యాగీ రాంగ్ ఆన్సర్. ఛాన్స్ అయిపోయింది, ఇప్పుడు మీరు చెప్పిన మీకు పాయింట్ ఉండదు, కానీ మీకు తెలిస్తే చెప్పండి. పాయింట్ లేనప్పుడు చెప్పరా చెప్పండి. లేదు రాంగ్ ఆన్సర్ లేదు, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతాం. చెప్పండి మెంతో ఫ్రెష్ యా మెంతో ఫ్రెష్ గట్టిగా చెప్పలు కొట్టాలి, కానీ పాయింట్ లేదు ముందుగా చెప్పడం ప్రయత్నించండి. ఇప్పుడు యాడ్స్ లోనే కాకుండా ఇప్పుడు మనం కొన్ని సినిమాలకు వెళ్తాం సార్ చాలా కేర్ఫుల్. ఇప్పుడు మెసేజ్ పెడితే రావు, ఇక్కడ ఏమాత్రం గ్యాప్ లేకుండా పెళ్లి అనే అక్షరం కలిసేటట్టు, జాగ్రత్త పెళ్లి అనే అక్షరం కలిసేటట్టు 11 సినిమా పేర్లు ఉన్నాయి. మీరు అట్లీస్ట్ 6 సినిమా పేర్లు ఎక్కడ అనే పదం లేకుండా ఆ అని సాగదీయకుండా అనకుండా 6 సినిమా పేర్లైనా అట్లీస్ట్ టక్క టక్క చెప్తారో వారికి విన్నాను. మేడం మీరు వాస్తవాన్ని సీరియల్ పేర్లు అయితే బాగా చెప్తారు, కానీ సినిమా పేర్లు ఇంకా బాగా చెప్తారు కదా. సో పెళ్ళి అని అక్షరం కలిసేటట్టు పదం కలిసేటట్టు 11 సినిమా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు అట్లీస్ట్ 6 చెప్పాలి, 6 మా వాట్సాప్ చేయలేరు. కానీ మరలా చెప్తున్నాను చిన్న గ్యాప్ ఒక్క సెకండ్ మీరు ఆలోచించినా ఏం రెడీ అయిపోతారు. మీలో మీరు డిస్కషన్ చేసుకో. Yeah.